నెంబర్ అడిగారు మా వాళ్ళు, చూశారు అయిపోయింది, ఇంకా ఇలాగేం వర్తించదనుకున్నారు వెళ్ళిపోయారు. వర్తించే పేదల దగ్గరికే పోతున్నారు వాళ్ళు, లేదా అడుగుతున్న మధ్యతరగతికి వెళ్ళి చెక్ చేసి వాళ్ళకి ఏమన్నా వస్తున్నాయో వెళ్తున్నాం. దాన్ని పట్టుకోవాలనుకున్నప్పుడు ఆ రూట్లోనే పోవాలి. అర్థం అంటే ఇక్కడ వాలంటీర్ని తీసుకొచ్చి మీకు సేఫ్టీ లేదు, మీరు ఇచ్చే డేటాకి సేఫ్టీ లేదు, వాళ్ళు ఎవరో పార్టీ వాళ్ళు పట్టుకుపోతారంటే ఎక్కడో ఎందుకు. ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. దాంట్లో ఏమని ఉంటుంది, ఆధార్ నెంబర్ ఉంటుంది, అట్లాగే ఫోన్ నెంబర్ ఉంటుంది. అదే కదా ఇల్లు కలెక్ట్ చేసేదైనా, అదే కదా ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు, దాంతో పాటుగా ఇంట్లో కుటుంబ సభ్యుల డేటా. కుటుంబ సభ్యులు ఎట్లాగూ రేషన్ కార్డులో ఉంటుంది, దాంట్లో ఎవరికి ఏది కావాలనేది ఉంటుంది. ప్రాక్టికల్ సమస్య ఏంటంటే ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఏదో జనాలందరినీ భయభ్రాంతిని చేయాలి అని అనుకుంటున్నారు. ఏదో డైవర్ట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. డైవర్షన్ అయితే కాదు, ఇది జనాల్ని భయభ్రాంతులు చేయడమే. అంటే జగన్ చాలా దుర్మార్గం చేసేస్తున్నాడు మనతో అన్నటువంటి. అయితే ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ మిస్ అవుతుంది ఏంటంటే, కరెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు పనిచేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు పెట్టి ఉన్నారు కాబట్టి, అది కూడా 5,000 ఇస్తున్నారు కాబట్టి, ఇది టెంపరీ పోస్టులు కాబట్టి నిజం. ఇంతకుముందు జన్మభూమి కమిటీలు తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసి అవి ప్రభుత్వానికి కావు. వాళ్ళు డేటా కలెక్ట్ చేయడం అనేది క్రైమ్, ఎందుకని ప్రైవేట్గా వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం ప్రభుత్వానికి అప్లై చేసినవి ప్రైవేట్గా వాళ్ళు సేవామిత్ర యాప్ అని పెట్టి